శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మకర రాశి వారికి ఏంటంటే, రాశిలోని శనీశ్వరుడు యొక్క ప్రభావం, అంటే ఏనాడు శని ప్రభావం ఆల్రెడీ ఎగ్జిట్ అయి ఉంది వాళ్ళకి. అదేవిధంగా చతుర్థ స్థానంలో మనం చూసేసరికి కుజుడు యొక్క ప్రభావం స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో బుధ, ఆదిత్య యోగం యోగం ఉంది. వీటితో పాటు మనం చూసుకునేసరికి 12వ ఇంట్లో గురుకేతులు కనిపిస్తున్నాడు. బేసిక్గా వీళ్ళకి ఏంటంటే, చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా సవ్యంగా జరిగిపోతాయండి. గురుడు 12 ఇంట్లో ఉండడం, గురుడు స్వక్షేత్రంలో ఉండడం, దానివల్ల కొంత విద్యా సంస్థలు కానీ విద్య కోసం అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీటిలో పడడం మకర రాశి వారు చక్కగా సక్సెస్ఫుల్ అయిపోతారు. వీసాలు వాటికి కావాల్సిన ఏమైనా ఏర్పాట్ల ప్రయత్నాలు చేసుకుంటే సక్సెస్ఫుల్ అయిపోతారు. చదువుకి ఎటువంటి ఇబ్బంది పిల్లలకి ఏం జరిగే అవకాశం లేదు. కానీ ఏళ్ళనాడు శని ప్రభావం ఉండాలి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా కొంచెం మానసికంగా ఒత్తిడి తీసుకురావడం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా 12లో కేతు కూడా ఉన్నాడు కాదు, ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అనేది బాగా జరుగుతుంది. ఇక చతుర్థంలో కుజుడు స్వక్షేత్ర బలం ఉంటే తల్లి యొక్క మాట చెల్లడము, ఇల్లు వాకిలి వాహనం స్వక్షేత్రం, తల్లి ద్వారా వచ్చే ఆస్తి సంకల్పించడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కనబడతాయి. 6వ ఇంట్లో ఆరోగ్య స్థాయిలో రాహు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రాహు ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడుతూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎందుకంటే 13-14 తారీఖులో రాహు మార్పు అటు కనబడుతుంది. మకర మనకు మిథునం నుండి వృషభంలోకి వస్తున్నాడు. సో ఆ వెళ్లే ముందు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే రాహు అక్కడ 7.5 ఏళ్ల పాటు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యంలో ఏదైనా ఒకటి వదిలేసి వెళ్ళిపోయడం అనారోగ్య స్థితిని మనం మళ్ళీ అది రెక్టిఫై చేయడం కష్టం అవుతుంది. అందుకోసం అంటే ఒకసారి అన్ని బ్లడ్లు అన్ని టెస్టులు అన్ని చేయించేసుకుంటే బెటర్. అన్ని రకాల టెస్టులు చేయించేసుకుంటే ఏమైనా చిన్న చిన్న రెక్టిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 7ఏళ్ళలో శుక్రుడు స్త్రీ మూలకం ధనాభం కనబడుతుంది. అష్టంలోన బుధాదిత్య యోగము ఒక యోగమే తప్ప అందులో అష్టమంలో రవి ఉండడం కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఒక యోగం కింద మనం వాదిస్తాము. సో కొంతవరకు వ్యాపార యోగాలకు కనిపిస్తాయి. ఏదైనప్పటికీ మకర రాశి వారికి 7నాటి శని ప్రభావం ఒకపక్క కనబడితే మిగిలిన గ్రహాల అనుకూలత వేరే రకంగా అద్భుతంగా కనబడతాయి. కాబట్టి ఇక్కడ శనికి సంబంధించిన ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే 15 రోజులు అది వ్యాపారస్తులు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు అనుకోండి, ఎవరైనప్పటికీ కూడా ఈ శనికి సంబంధించి ఆంజనేయ స్వామికి ఆరాధన 15 రోజులు చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని అన్నది అది నెత్తి మీద ఉండడం వలన ఒకసారి అది పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే మిగిలిన ట్రాన్సిట్ బేస్ చేసుకుని జరుగుతుంటుందన్నమాట. చంద్రుడి యొక్క మూమెంట్ని బట్టి, కుజుడి యొక్క మూమెంట్ బట్టి అన్ని మార్పులు వస్తుంటాయి అన్నమాట. అంచేత ప్రస్తుతానికి మాత్రం ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే డెఫినెట్గా ఏ ఇబ్బంది లేకుండా ముందుకి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.